మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కార్యకర్తలకు కానీ శ్రేణులకు నాయకులకు ఒక పిలుపు ఇచ్చినప్పుడు ఎక్కడైనా మీరు ఇచ్చేయండి నేను తిరుమల వెళ్తాను అని అన్నారా? లేదు చలో తిరుపతి బయలుదేరదామని ఏమన్నా పిలుపు ఇచ్చారా? ఒక రకంగా చూస్తే ఎవరు తన వెంబడి రాకుండా స్థానికంగా వాళ్ళు ఉండి కార్యక్రమం చేయడానికి అవసరమైన ఇది అది చేశారు. రెండో పక్క ఆయన నాయకుడుగా ఏ దేవదేవుడు ఆయనైతే వెంకటేశ్వర స్వామి ఆయన మీద వచ్చిన ఆయన ప్రసాదం మీద వచ్చిన దీని విషయం కాబట్టి అక్కడికే వెళ్ళి ఆయన దగ్గర అక్కడే పూజలు చేయాలనేది ప్రార్థించాలనేది అనుకున్నారు. ఎప్పుడు మీరు అనేది కరెక్ట్ అంటే పార్టీ నుంచో జగన్మోహన్ రెడ్డి గారో చలో తిరుపతి బయలుదేరదాం అంటే అప్పుడు అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇదిగో ఇంతకుముందు అంటారు ఇప్పుడు కూడా అంటారు చలో సీఎం చలో సెక్రటరీ అంటే అటు చేయొచ్చు, లేదా రాస్తా రోకలు ధర్నాలంటే ఏమైనా చేయొచ్చు. ఆయన ఇవ్వలేదంటాడేది ఎవరు క్లియర్గా దాంట్లో ముఖ్య మన జగన్మోహన్ రెడ్డి గారి మీరు కూడా నోటీసులు చూసింటారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దీనికి సంబంధించిన ఏది మన పర్మిషన్ లేదు, లేని దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. అసలు పర్మిషన్ ఏంటండి తిరుమలకు అవసరమా? తిరుమలకు పోవడానికి పర్మిషన్ అవసరమా? సరే నెక్స్ట్ క్వశ్చన్, డిక్లరేషన్ అనేది ఎవరికి సంబంధించిన వ్యవహారం అండి? టీటీడీకి భక్తుడు వెళ్ళిన ఆయనకు సంబంధించింది. అది తేరాల్సింది అక్కడికి పోయిన వాళ్ళ దగ్గర. ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి ఎందుకు రావాలి వీళ్ళందరూ? ఎక్కడెక్కడి నుంచో కట్టగట్టుకొని తోలి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎందుకు దించాలా? అసలు ఎవరు అక్కడికి వెళ్తాం వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నోటీసులు ఇచ్చినారు వీళ్ళు? క్రియేట్ చేసింది, టెన్షన్ క్రియేట్ చేసింది ప్రభుత్వం. బీజేపీ ఏం బయట పార్టీనా? కూటమిలో పార్టీ కాదు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు? అసలు నన్ను అడిగితే ఈ మాటకు సంబంధించి జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు నాయుడు అన్న దానికి సంబంధించి వాళ్ళు కంబైన్గా కూటమి మొత్తం వాళ్ళ పాప పరిహారం చేసుకోవాలా? ఏదైనా చంద్రబాబు నాయుడు పాప పరిహారం కోసం ఉన్న వాళ్ళు చేయాలా, లేకపోతే వాళ్ళు కంబైన్గా నా చేసుకోవాలి? అలా కాకుండా దాన్ని మరింత ఇది చేసే రకంగా డైవర్ట్ చేసేటట్టు బీజేపీ వాళ్ళ నాయకులను కార్యకర్తలను లేకుంటే సాధువులను వాళ్ళని తీసుకొస్తారు. ఇంకో పక్క ఈయనేమో టెంపుల్స్ నేను క్లీన్ చేస్తానంటాడు. ఎవరిది క్లీన్ చేయాలి? చంద్రబాబుది క్లీన్ చేయాలా, లేదా ఆ ప్రభుత్వంలో ఉన్నందుకు వీళ్ళ పాపాలన్నీ వీళ్ళవి క్లీన్ చేసుకోవాలా? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి అందరం వెళ్దామని అన్నారా? అందరు రండి అన్నారా? అన్నప్పుడు దాని మీద ఎందుకు ఇష్యూ చేశారు? ఆన్సర్ ఇవ్వాల్సింది వాళ్ళు, సంజాయిష్ ఇవ్వాల్సింది వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన ఒక అడుగు వెనక్కు వేసి పట్టుదలకు పోకుండా, ఎందుకంటే క్లియర్గా కనపడుతుంది అక్కడ వేల మంది వీళ్ళను దించడము, పోలీసులను దించడము, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ దిగడము, మొత్తం మీడియా ఎల్లో మీడియా అంతా దాని గురించి ఓ చాలా ఏదో దాని ఏమన్నా కౌంట్ డౌన్ లాగా మొదలు పెట్టడము, ఎక్కడ ఆపుతారని ఏదో చేస్తారని మొదలు కావడం, సెక్షన్ 30 అని పెట్టడం, వీటన్నిటి చేయడం ద్వారా ఒక ఉద్రిక్తత క్రియేట్ చేసి తీరా అక్కడికి పోయినాక ఏ అన్వారంటెడో అంటూ వాడి ఇన్సిడెంట్ జరిగితే మొత్తం భక్తులు అక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళు ఇబ్బందులు పడతారు. ప్లస్ ఈ అవకాశం డైవర్షన్ దీనికి చంద్రబాబు నాయుడుకు అవకాశం ఇచ్చినట్టుంటుంది. ఆయన కార్నర్ చేయాలి, క్వశ్చన్ చేయాలి, రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ క్వశ్చన్ చేయాలి. నువ్వు చేసింది తప్పు, ఆయన తన తప్పు తెలుసుకుని నా తప్పు అయింది, అలాంటిది ఏమీ జరగలేదని ఆయన చెప్పాలి. ఒకవేళ నార్మల్ దాన్ని ఏమంటారు స్టాండర్డ్స్ అప్ టు ది మార్క్ లేకపోతే రిజెక్షన్ కుంది, రిజెక్ట్ అయిపోయాయి. లేదు రిజెక్ట్ కాలేదంటే లెట్ ది ఈవో కమిట్, ఇగో కాలేదు టెస్ట్ ఫెయిల్ అయినా సరే పోయినాయని చెప్పమనండి ఈవోను, ఎందుకు చెప్పలేకుండా అన్నాడు. సో ఆ కౌంట్ అక్కడ ఇది. రెండవది నిన్నటిది ఆగింతది వాళ్ళది, జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా వెనక్కు తగ్గడం అనేది వివేకమైన విజ్డమ్ చూపించి ఇచ్చేశారా? దురుసుగా పోనందుకు ఆయన్ని అభినందించాలి అక్కడికి పోకుండా ఉన్నందుకు. అది చేయటే నాకు తెలియక అడుగుతాను. ఆయన అన్నది మతం గురించి చెప్తూ నాలుగు గోడల మధ్య అంటే
ఆయనకేమన్నా మరి ఏం ఇదైందో తెలియదు చంద్రబాబు నాయుడు గారికి. బయటకు వచ్చి చెప్పాలంటే అనేది బహిరంగ నాకు అర్థం కాలేదు. నాలుగు గోడల మధ్య అంటే ఆ మాత్రం అర్థం కదా. వ్యక్తిగతం మతం ఇది మా వ్యక్తిగతం, ప్రైవేట్ అఫేర్. పబ్లిక్ లైఫ్లో దాని ఇంపాక్ట్ ఉండకూడదు. అది దట్ షుడ్ నాట్ గెట్ రిఫ్లెక్టెడ్. ఆఫ్టర్ ఆల్ పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు, పబ్లిక్ సేవలో ఉన్నారు, ప్రజాసేవలో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది. నాలుగు గోడల మధ్య అంటే రూమ్లో కూర్చొని మనసులో చదువుకుంటారని కాదుగా, రహస్యంగా చేస్తారని కాదు. వ్యక్తిగతం అని, అది వ్యక్తిగతము, ప్రైవేట్ అఫైర్ అది, దట్స్ నాట్ ఎ పబ్లిక్ ఇది. దాన్ని ఆయన ఇంకొరకే చెప్పి దానికి ఒక ఇంటర్ప్రిటేషను. నిజంగా డిక్లరేషన్ క్వశ్చన్ వస్తే అది తొలిసారి ఎప్పుడో ఫస్ట్ పోయినప్పుడు ఒకసారి తీసుకోవాలి. ఈయన ఇప్పుడు ఎన్నిసార్లు పోయినారు? అన్నిటికంటే ముఖ్యంగా అపోజిషన్లో ఉన్నప్పుడు పోయినారు, పాదయాత్ర అప్పుడు ముగించినప్పుడు పోయినారు. అప్పుడెప్పుడు రాంది ఈరోజు ఇది ఒక ఇష్యూ చేసి జాతీయ సమస్యలాగా ఎందుకు చేశారు? బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ నాయకులు, లేదంటే టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, ఇంకా వాళ్ళు మోస్తున్న మీడియా కానీ, అక్కడికి వచ్చే తిరుపతిలో అంతా వీరంగం చేసిన ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా.